హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ బడ్జెట్ ఆల్రౌండ్ మైక్రోఫోన్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. చాలామంది నాకు డైలీ అడుగుతూ ఉంటారు ఒక మంచి బడ్జెట్ మైక్రోఫోన్ అన్బాక్స్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే అందరికీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అంటే మంచి రికార్డింగ్ రావాలని ఉంటుంది కావచ్చు. అందుకే బోయా BY-MM1 యూనివర్సల్ కార్డాయిడ్ మైక్రోఫోన్, అది కూడా బడ్జెట్ ప్రైస్ది మీకు అన్బాక్స్ చేస్తున్నాను. ఇక్కడ బోయా ఒరిజినల్ దానికి అట్లా మీకు స్టిక్కర్ వస్తుంది. ఇక్కడ మీరు మైక్రోఫోన్ పిక్చర్ చూడొచ్చు. ఇది షాక్ మౌంట్ తోటి వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని డివైసెస్ తోటి దేనికైనా కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. అందుకే ఇది ఆల్రౌండ్ మైక్రోఫోన్ అన్నాను. ఇది కార్డాయిడ్ ప్యాటర్న్ ఉంటుంది దీనికంటే. దీని పికప్ ప్యాటర్న్ వచ్చేసి హార్ట్ షేప్లో ఉంటుంది. బోయా MM1 బ్రాండింగ్ అన్ని సైడ్స్లో రాసేసి ఇక్కడ మీరు ఫీచర్స్ చూడొచ్చు. అన్నిటికీ DSLRకి, మీరు ఫోన్కి, రికార్డర్స్కి అన్నిటికీ పెట్టొచ్చు. లైట్ వెయిట్, మీకు డైరెక్షనల్ మైక్ ఇది. రగెడ్ అంటే మొత్తం మెటల్ కన్స్ట్రక్షన్. బ్యాటరీ కూడా అవసరం లేదు. ఇంకా దీంతోపాటు ఒక డెడ్ క్యాట్ కూడా ఇస్తున్నారు వాళ్ళు, అంటే విండ్ షీల్డ్. దీని పోలార్ ప్యాటర్న్ వచ్చేసి కార్డాయిడ్ ప్యాటర్న్. ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఏమో 35 Hz నుంచి 18 kHz. మీకు సౌండ్ ప్రెజర్ లెవెల్ 76 dB ఉంది. మైక్రోఫోన్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 86 grams ఉంది, అంటే కాంపాక్ట్ మైక్రోఫోనే. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. ఇది నాకు బ్యాంగూడ్ రివ్యూ కోసం పంపించింది. యాక్చువల్గా దీంతోపాటు నాకు ఇంకా 2 బోయా మైక్స్ కూడా వచ్చినాయి, అంటే రివ్యూ కోసము. అవి కొంచెం అంటే కాస్ట్ ఎక్కువ ఉంది. అది కొంచెం స్టూడియో క్వాలిటీ మైక్రోఫోన్స్, అంటే ఇంకా బెటర్ క్వాలిటీవి. అవి తర్వాత చేసి చూపిస్తాను మీకు వీడియోస్. ఇదండి యాక్చువల్ MM1 మైక్రోఫోన్. ఇది షార్ట్ గన్ అని కూడా అనొచ్చు, కాకపోతే ట్రూ షార్ట్ గన్ కాదు. ఇది కార్డాయిడ్ మైక్ అంటారు దీన్ని. అంటే ట్రూ షార్ట్ గన్ అంటే ఇంకా కొంచెం ముందు దాని అంటే మైక్రోఫోన్ లెంత్ ఇంకా ఎక్కువ ఉండాలి. అంటే పికప్ ప్యాటర్న్ ఓన్లీ ఫ్రంట్ నుంచే పికప్ చేసేదాన్ని ట్రూ షార్ట్ గన్ అంటారు. ఇది అదే మోడల్ డిజైన్, కానీ కొంచెం సైడ్లో సౌండ్స్ని కూడా ఇది పికప్ చేస్తుంది. ఇవ్వండి టోటల్గా మనకు వచ్చిన ఐటమ్స్. ఇది యాక్చువల్గా రోడ్ వీడియో మైక్రో లాంటి డిజైన్, సేమ్ అదే డిజైన్, కానీ ఇది తక్కువ కాస్ట్లో. ఇది BY-MM1. మీరు ఒకసారి యూజర్ మాన్యువల్ కంపల్సరీ మొత్తం చూసేస్తారు, ఎందుకంటే ఇందులో మీకు మొబైల్ ఫోన్కి ఎట్లా యూజ్ చేయాలి, దాని షాక్ మౌంట్ ఎట్లా ఫిట్ చేయాలి, DSLR కెమెరాకి ఎట్లా యూజ్ చేయాలి, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మీకు కంప్లీట్ ఇమేజెస్ తోటి ఉన్నాయి. ఇంకా దాని స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి డీటెయిల్గా చూసేసుకోండి. ఈ టోటల్ ఐటమ్స్లో మీకు ఇది కాయిల్డ్ కేబుల్ వచ్చేసి, ఇది గోల్డ్ ప్లేటెడ్ 3.5mm టు 3.5mm. ఒక సైడ్ L షేప్ జాక్ పిన్ ఉంది, ఒక సైడ్ స్ట్రైట్ జాక్ పిన్, అంటే DSLR పెద్ద కెమెరాస్కి పెట్టడానికి. ఇదైతే మీకు క్లియర్గా కేబుల్ పైనే రాస్తుంది మీకు స్మార్ట్ ఫోన్, ఒక సైడ్ మైక్రోఫోన్ అని. అంటే ఒక సైడ్ TRS, ఇంకో సైడ్ మీరు ఇది TRRS పిన్ చూడొచ్చు. ఇది ఫోన్కి ఇదే వైర్ వాడాలండి కేబుల్, వేరే వైర్ పెడితే రాదు ఆడియో. అయితే ఇది కూడా పెట్టి మీకు రికార్డింగ్ అదంతా చేసి చూపించేస్తాను. ఇంకా మీకు ఒకటి ప్లాస్టిక్ది షాక్ మౌంట్ వచ్చింది. ఇది యావరేజ్గానే ఉంది క్వాలిటీ. యాక్చువల్గా రోడ్ది కొంచెం ఇంకా బాగుంటుంది. కింద మీకు 1/4 ఇంచ్ థ్రెడ్ కూడా ఉంది, అంటే మీరు ట్రైపాడ్, మోనోపాడ్కి ఫిట్ చేయడానికి మీరు హాట్ షూలో డైరెక్ట్ కెమెరాలో పెట్టొచ్చు. ఇది బోయాది బ్రాండ్ది మీకు క్యారీ పౌచ్ కూడా వచ్చింది ఒకటి, సాఫ్ట్ మెటీరియల్లో బాగుంది ఇది, అంటే ఆర్టిఫిషియల్ లెదర్లో చేసింది మైక్రోఫోన్ క్యారీ చేసుకోవడానికి. ఇదండి యాక్చువల్గా మైక్రోఫోన్. దానిపైన మీరు బోయా బ్రాండింగ్ది డెడ్ క్యాట్ కూడా చూడొచ్చు, అంటే జస్ట్ ఫన్నీగా ఉంటుంది పేరు అని చెప్పేసి అందరు దాన్ని విండ్షీల్డ్ని డెడ్ క్యాట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే హెవీ విండ్ బ్లో అయినప్పుడు మీకు విండ్ నాయిస్ రాకుండా ఆపుతుంది. ఇది యాక్చువల్ మైక్రోఫోన్ బోయా BY-MM1. అంటే దీనికి బ్యాటరీ అవసరం లేదు, అంటే పవర్ కెమెరా నుంచే మీకు ప్లగిన్ పవర్ నుంచే పవర్ తీసుకొని వర్క్ చేస్తుంది. ఇది యాక్చువల్గా పట్టుకుంటే బిల్ట్ క్వాలిటీ, ఫినిషింగ్ అది రోడ్ వీడియో మైక్రో కంటే కూడా నాకు బెటర్ అనిపిస్తుంది. అంటే సౌండ్ క్వాలిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది సూపర్ బడ్జెట్ మైక్రోఫోన్, మనం సౌండ్ కూడా చెక్ చేద్దాం ఎట్లా ఉందో. కాకపోతే బిల్ట్ క్వాలిటీ, ఇంకా వెయిట్, దాని టఫ్నెస్ అదైతే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీరు 3.5mm సాకెట్ కూడా చూడొచ్చు, అందులో మీరు జాక్ పిన్ పెట్టేసి ఇంకో సైడ్ మీరు కెమెరాకి పెట్టేయచ్చు, లేకపోతే ఇంకో కేబుల్ ఉంది కదా అది పెట్టేసి మీరు మొబైల్కి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రన్ అండ్ గన్ షూటింగ్లో చాలా యూజ్ వస్తుంది. అంటే మీకు బ్యాటరీ గురించి ఆలోచించే అవసరమే లేదు, పవర్ అవసరమే లేదు దీనికి. కెమెరా నుంచి లేకపోతే మొబైల్ ఫోన్ నుంచి వచ్చే మీకు 2 to 3 volt DC ఉంటుంది కదా, ఆ DC వోల్టేజే దీనికి సరిపోతుంది. షాక్ మౌంట్ మీరు జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇది షాక్ మౌంట్ వీడియో మైక్రో ఉంది కదా రోడ్ది, అంత బాగలేదు ఇది, అంటే వాళ్ళది కొంచెం స్పెషల్ ఉంటుంది. ఇది ఏంటంటే జస్ట్ షాక్ మౌంట్ లాగా ఇచ్చారు, కాకపోతే ఎంతవరకు అది షాక్స్ని అంటే బాడీకి తగిలిన వైబ్రేషన్స్ని మైక్ వరకు రాకుండా ఆపుతుందో అది ప్రాక్టికల్గా యూజ్ చేసినప్పుడే తెలుస్తుంది. ఇది మనం DSLRకి, మిర్రర్లెస్కి, పెద్ద కెమెరాస్కి పెట్టినప్పుడు ఇట్లా మీకు కంఫర్టబుల్గానే ఉంది. జస్ట్ ఏంటంటే ఆ L షేప్ జాక్ ఉంది కదా, అది మీకు మీరు వ్యూ ఫైండర్లో తల పెట్టి చూస్తున్నప్పుడు మీ తలకి పైన టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అన్ని మైక్రోఫోన్స్కి ఇంకా అంతే, కాకపోతే దాని ఏదైతే మౌంట్ ఉందో అది కొంచెం ముందుకని డిజైన్ చేస్తే బాగుండేది. పర్వాలేదు, అయినా కూడా రోడ్ వీడియో మైక్రో అయినా కానీ నాకు అట్లనే అదే ప్రాబ్లం ఉంది. అందులో కూడా తలపైన అక్కడ టచ్ అవుతూ ఉంటుంది ఆ జాక్ పిన్. కాకపోతే యాంగిల్ ఇది కొంచెం కిందికి ఉంది, కొంచెం స్ట్రైట్ అన్నా పైకన్నా ఉంటే ఇంకా బాగుండేది. ఓవరాల్గా చూడ్డానికైతే లుక్స్ మీకు దూరం నుంచి సేమ్ రోడ్ వీడియో మైక్రో ఎట్లా ఉందో సేమ్ లుక్ ఉంది. ఇక్కడ మీరు ఈ డెడ్ క్యాట్ పెడితే ఎట్లా కనపడుతుందో కూడా చూపిస్తాను. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో తేడా ఉంది. అంటే రోడ్ వీడియో మైక్రోలో హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కొంచెం అటు సైడ్ ఎక్కువ ఉంటుంది, కానీ లో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. నేను అనుకుంటా అది 50 నుంచి 20 కిలోహెర్ట్స్ ఉండొచ్చు, ఇది 35 నుంచి 18 కిలోహెర్ట్స్ ఉంది. అంటే మీకు హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇందులో తక్కువ ఉంది, రోడ్లో ఎక్కువ ఉంది. లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇందులో ఎక్కువ ఉంది, అందులో తక్కువ ఉంది. ఇంకా అది పర్సనల్ చాయిస్, మీకు ఏది కావాలనేది మీరు డిసైడ్ చేసి తీసుకోవచ్చు. ఇదైతే సూపర్ బడ్జెట్, ఇది అరౌండ్ 2000 రూపీస్లో అవైలబుల్ ఉంది. ఇది టీఆర్ఆర్ఎస్ పిన్ పెట్టేసి మీరు మొబైల్కి పెట్టి కూడా యూజ్ చేయొచ్చు. నేను కంప్లీట్ మీ మొబైల్కి పెడితే ఇట్లా కనపడుతుంది. అంటే నేను అది మొబైల్ది రిగ్ ఉంది కదా దాంట్లో పెట్టాను. ఇది ఏంటంటే వేరే బ్రాండ్ది నాకు అప్పుడు రివ్యూ కోసం పంపించారు కదా, దీని వీడియో కూడా పెట్టాను, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, ఇట్లా మైక్రోఫోన్స్ పెట్టి మీరు మొబైల్ ఫోన్ తోటి షూట్ చేసినప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది మీకు. అంటే వీడియో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, మీకు షేక్ అది రావడం కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే రెండు చేతులతోటి మీరు గ్రిప్ తీసుకొని ఎక్సలెంట్ వీడియోగ్రఫీ చేయొచ్చు. మైక్రోఫోన్ కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. నాది గ్యాలక్సీ S9 Plus ఫోన్ అందులో పెట్టింది. ఇది డెడ్ క్యాట్ ఇట్లా పైన పెట్టేస్తే మీకు అంటే అవుట్డోర్స్లో గాలి వచ్చినా కానీ మీకు ఆ సౌండ్స్ అవన్నీ డిస్టర్బెన్స్లు ఏం రాకుండా నీట్గా ఆడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ ఫోన్ మైక్రోఫోన్ కంటే ఇట్లా సపరేట్ మైక్రోఫోన్ పెట్టి రికార్డింగ్ చేసింది చాలా బాగా వస్తుంది క్వాలిటీ. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇట్లా కూడా ఒకటి మీకు ఫోన్కి పెట్టి కూడా రికార్డింగ్ చేస్తాను. మళ్ళీ పెద్ద కెమెరా ఉంటుంది కదా డిఎస్ఎల్ఆర్కి, లేకపోతే వేరే మిర్రర్లెస్ కెమెరాకి కూడా పెట్టేసి మీకు రెండు డెమో ఇస్తాను 1 by 1. ఫస్ట్ నేను నా GH5కి పెట్టి రికార్డింగ్ చేసింది క్లిప్ చూపిస్తాను, దాని తర్వాత మొబైల్ ఫోన్ది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ బోయా MM1 షార్ట్ గన్ మైక్రోఫోన్ని నా పానాసోనిక్ GH5 పైన పెట్టి రికార్డ్ చేస్తున్నాను. నేను జస్ట్ చేతిలో పట్టుకున్నాను, 1 మీటర్ కూడా లేదు డిస్టెన్స్. ఇక్కడ మీకు క్లారిటీ తెలిసిపోతుంది. నేను సైలెంట్ రూమ్లో ఉన్నాను, ఇక్కడ అన్ని ఫ్యాన్స్ ఏసీ అన్నీ ఆఫ్ చేసేసాను, ఏమీ అకాస్టిక్స్ ఏం చేసలేదు. తర్వాత నెక్స్ట్ క్లిప్ మీకు అవుట్డోర్లో కూడా చూపిస్తాను. ఇది బడ్జెట్ మైక్రోఫోన్ కదా, మీరు క్వాలిటీ చూసుకోండి. అంటే బడ్జెట్ మైక్రోఫోన్కి కాస్ట్లీ మైక్రోఫోన్కి డిఫరెన్స్ ఏముంటుందో నేను తర్వాత సపరేట్ వీడియో చేస్తాను. హలో, చెక్ microphone test BOYA MM1 shotgun microphone on Panasonic GH5. Check 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Check. ఇప్పుడు BOYA MM1 మైక్రోఫోన్ తోటి నేను అవుట్డోర్లో రికార్డింగ్ చేస్తున్నాను, అదే సేమ్ GH5 పైన. కొంచెం గాలి కూడా ఉంది. నేను అంటే నార్మల్ లెవెల్లోనే మాట్లాడుతున్నాను, మీరు సరౌండింగ్ సౌండ్స్ అన్నీ వినొచ్చు. హలో, మైక్ టెస్ట్ BOYA MM1 షాట్గన్ మైక్రోఫోన్ టెస్ట్ ఇన్ అవుట్డోర్. చెక్ 1 2 3 4 5 6 7 8 9 10. చెక్ 1 2 3. ఇప్పుడు నేను ఈ షార్ట్ గన్ మైక్రోఫోన్ని నా ఫోన్కి కనెక్ట్ చేశాను. అంటే నాది Mi 8 Lite ఫోన్, దానికి Type-C పోర్ట్ ఉంది, 3.5mm సాకెట్ లేదు. అయితే కన్వర్జన్ కేబుల్ పెట్టేసి Type-C to 3.5, మళ్ళీ దా మైక్తో పాటు వచ్చిన 3.5mm TRRS పిన్ ఉంది కదా అది కనెక్ట్ చేసి ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. ఇది అంటే హాల్లో రికార్డ్ చేస్తున్నాను, మీరు ఇక్కడ సౌండ్ క్వాలిటీ అది చెక్ చేసుకోవచ్చు. హలో, బోయా MM1 షార్ట్ గన్ మైక్రోఫోన్ టెస్ట్ ఆన్ స్మార్ట్ ఫోన్. హలో, చెక్ 1 2 3 4 5 6 7 8 9 10. మైక్రోఫోన్ టెస్ట్. అయితే చూసారు కదా మీరు ఇందాక బోయా MM1ది ఎలక్ట్రేట్ కండెన్సర్ కార్డాయిడ్ మైక్రోఫోన్ సౌండ్ క్వాలిటీ ఫోన్ పైన ఎట్లా ఉంది, ఇంకా కెమెరా పైన ఎట్లా ఉంది అనేది. మంచి బిల్డ్ క్వాలిటీ తోటి రీజనబుల్ కాస్ట్లో బిగినర్స్ కోసం, అంటే మరీ ప్రొఫెషనల్ అంతా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అరౌండ్ 2000 రూపీస్లో మీకు అంతకంటే ఎక్కువ సౌండ్ క్వాలిటీ రాదు. మీకు డిఫరెన్స్ కూడా ఏముంటుందో నేను సపరేట్గా ఇంకో వీడియో చేసి చూపిస్తాను. అంటే బడ్జెట్ మైక్రోఫోన్కి ఇంకా కాస్ట్లీ మైక్రోఫోన్కి తేడా ఎక్కడ ఉంటుంది అనేది. ఎందుకంటే ఇట్లా మీరు సపరేట్గా విన్నప్పుడు ఇది కూడా మీకు బాగానే అనిపిస్తుంది. మరి మైక్రోఫోన్స్లో లక్షల రూపాయల వరకు కూడా మైక్రోఫోన్స్ ఉంటాయి కదా, అవి దేనికోసం ఉంటాయి అనేది మీకు తర్వాత డీటెయిల్డ్ వీడియో కూడా చేసి చూపిస్తాను. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన బోయా MM1 షార్ట్ గన్ ఎలక్ట్రేట్ కండెన్సర్ కార్డాయిడ్ మైక్రోఫోన్, మంచి రీజనబుల్ కాస్ట్లో. ఇది నేను చెప్పాను కదా 2000 అని, ఒక్కోసారి సమ్టైమ్స్ 1500 కూడా ఉంటుంది ఆన్లైన్లో కొన్ని సైట్స్లో ప్రైస్. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి, ఎందుకంటే ఫేక్ డూప్లికేట్ కూడా రావచ్చు. దానిపైన నేను ఒక స్టిక్కర్ చూయించాను కదా, అది ఖచ్చితంగా ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే ఆ స్క్రాచ్ చేస్తే దాని కింద ఏదో సీరియల్ నెంబర్ అవన్నీ ఉన్నాయి, అది ఒరిజినల్కి మాత్రమే ఉంటుంది, డూప్లికేట్కి ఉండదు. అందుకే మీరు మరీ తక్కువ ఉంది కదా కాస్ట్ అని తీసేసుకొని తర్వాత బాధపడే కంటే మొత్తం కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఒరిజినల్ అన్నాకనే తీసుకోండి. అయితే ఇది రీజనబుల్ కాస్ట్లో బిగినర్స్ కోసం మొబైల్ ఫోన్ ఇంకా చిన్న చిన్న అంటే బేసిక్ బడ్జెట్ కెమెరాస్ పైన పెట్టుకొని మంచి క్వాలిటీ ఆడియో రికార్డింగ్ తోటి వీడియోస్ తీయాలనుకునే వాళ్ళకి బెస్ట్ మైక్రోఫోన్. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.